నమస్కారం. ముందుగా జనహిత టీవీ చూస్తున్నటువంటి నా అన్నలు, నా ఆడపడుచులకి, నా శ్రేయోభిలాషులందరికీ కూడా నా ఒక హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ చాలా ఒక మంచి విషయము, ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా నాకు ఒక మంచి క్వశ్చన్ రైజ్ అడగడం జరిగింది. సో మీ అందరికీ కూడా నేను చెప్పాటువంటి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈరోజు 2009లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన రోజు కేసీఆర్ గారు నిరాహార దీక్ష అని చెప్పేసి కూర్చొని ఉద్యమాన్ని ముందుకు నడిపించినారు. ఆ రోజు మేమందరం కూడా ఈ ఉద్యమంలో మనమందరం కూడా పాల్గొనాలి, మనందరం కూడా ఉద్యమం చేయాలి అని ఎంతో కసితోటి మేమందరం కూడా ముందుకు రావడం జరిగింది. కానీ ఆ రోజు ఆ ఉద్యమం అలా జరుగుతుందనుకున్న సమయంలో ఏంటంటే బలిదానాలు తీసుకున్నటువంటి ఉద్యమంగా చరిత్ర నిలిచిపోయింది. ఒక్కరా ఇద్దరు కాదు బలిదానం చేసుకున్నది అమరులు. దగ్గర దగ్గర చూసుకుంటే కొన్ని వందల మంది అమరులు ఎలా ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది కదా. దీంట్లో చూసుకుంటే ఎలా 9.5 సంవత్సరాలు ఎలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం ఏదైతే ఉందో వారు అనుభవించిన 9.5 సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తి వచ్చింది అనుకుంటారు. ఇలా వందల మంది పేద విద్యార్థులు, మా పిల్లలు ఎలా అమరులు అయితే కానీ తెలంగాణ రాలేయాల. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుండా ఎన్నో బూటక రాజకీయాలు చేసి, ప్యాకేజీల రాజకీయాలు చేసి అలా తెలంగాణ ఉద్యమాన్ని అనగదొక్కే పరిస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నాం. ఇలా తెచ్చుకునే తెలంగాణ ఎవరు అనుభవించి 9.5 సంవత్సరాలు కేసీఆర్ కుటుంబం అనుభవించింది. అలా కేసీఆర్ కుటుంబం అనుభవించిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు భవిష్యత్తుకి బాటలేసే తెలంగాణ అనుకుని మేమందరం అనుకునే సమయంలో తెలంగాణ ద్రోహులు తీసుకొచ్చుకొని కేసీఆర్ గారు ఈరోజు ఆయన పక్కన పెట్టుకొని విషయం నిండినటువంటి నాయకులు ఇలా పదవులు ఇచ్చి ఇలా పక్కన పెట్టుకొని తెలంగాణ ఉద్యమకారులు కూడా ఆ రోజు అనిశ్చేసినటువంటి ఘటన జరిగింది. ఆ రోజు ఇవాళ 9.5 సంవత్సరాలు ఇలా కేసీఆర్కి జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, ఆ తెలంగాణ ద్రోహులు ఎవరైతే ఉన్నారో ఇలా కేసీఆర్ ఇలా నట్టేట ముంచి ఇలా పార్టీ మారి ఇలా నేను ఒకటే అడుగుతా ఉన్నా. నేను ఆనాడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తే, నేను 10 సంవత్సరాల కింద అమరుల కుటుంబాల పరిస్థితి ఎలా ఉండే చూడండి. ఈ యొక్క పరిస్థితి చూస్తే మీకు ఈ యొక్క తెలంగాణ అమరుల కుటుంబాలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళ జీవితాలు ఇప్పటికి కూడా ఈయన ఈ రోజు వరకు కూడా ఈ యొక్క చిత్రం చూడండి. ఈడలు ఆనందపడుతూ ఉన్నారు తప్పించి, వాళ్ళ తల్లుల బాధలు చూడండి, ఆ పిల్లల బాధలు చూడండి. ఈరోజు పిల్లలందరూ కూడా మా జీవితం మంచిగా ఉంటుందని చెప్పేసి ఎంతో ఆశిస్తున్నారు. వాళ్ళకి ఒక్క ఆర్థిక సాయం, రూపాయి ఆర్థిక సాయం వాళ్ళకి అందలేదు. వాళ్ళు మీరు మాత్రం ఇవాళ లగ్జరీ కార్లలో, ఏసీ భవనాలలో మా పిల్లలతో ప్రాణత్యాగం చేసే అలా మీరు అనుభవిస్తా ఉన్నారు. ఇలా ఇది ఒక 10 సంవత్సరాల కిందటువంటి వచ్చినటువంటి విషయం ఇది. రీసెంట్ గా కూడా ఈ దళిత బంధు అని ఏర్పాటు చేసిన తర్వాత కూడా వచ్చినటువంటి వీడియోలు ఇది ముఖ్యమంత్రి ఒకసారి విషయాలు ఇది ఏ విషయాలు ఇది చూస్తున్నాడు కదా. ఇప్పుడు నేను ఒక్కటే సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా. నేను 9.5 సంవత్సరాలు కేసీఆర్ అనుభవించిన రాజవైభోగాలు మళ్ళీ మీరు అనుభవించాలనుకుంటున్నారా? ఇచ్చింది తెలంగాణ మేమని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇదే మీడియా సమక్షంలో అడుగుతున్నా నేను, తెలంగాణ ఇచ్చింది మీరైతే మా అమరుల కుటుంబాలను ఆదుకోండి, వాళ్ళ పిల్లల్ని ఆదుకోండి. ఒకవేళ మీరు ఆదుకోలేకపోతే, ఒకవేళ తెలంగాణలో తెలంగాణ చరిత్ర ఎంతో గొప్పదో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. బ్రిటిష్ పాలన మొదలుకొని నిజాం సర్కార్ పాలన మొదలుకొని తొరల గడిలను కూడా తన్ని తరిమి కొట్టినటువంటి తెలంగాణ గడ్డ ఇది. మరొకసారి మా జీవితాల కోసం కాకుండా ఇప్పుడు మా జీవితాలు నాశనమైన బాధపడతలేం, కానీ భవిష్యత్తు తరాల పిల్లల జీవితాల కోసం మళ్ళీ ఉద్యమం చేయడానికి కూడా మేము వెనుకాడ మేము. కాబట్టి మీరందరూ కూడా సక్రమంగా మీ బుద్ధులు మార్చుకొని ఈరోజు నిజాయితీ పాలన కొనసాగిస్తే మీకు మంచి ఉంటుంది, మాకు మంచి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.